హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అండ్ జలీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ప్లీజ్ అండి వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ ఒక లైక్ చేసి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి మన వీడియోస్ అయితే కొంచెం రీచ్లోకి వెళ్తాయి చాలా అంటే చాలా డౌన్ అవుతుంది ప్రతి వీడియోలో చెప్తుంది ఫ్రెండ్స్ అది కాకుండా ఇప్పుడు మీకు యూస్ఫుల్ అయ్యేవి చాలా ఇంపార్టెంట్ ఉన్నవి మాత్రమే షూట్ చేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను మీకు చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే సెండ్ చేస్తున్నాను అనుకుంటున్నాను నేనైతే ఇక్కడైతే ఫైనల్గా మార్నింగ్ మార్నింగే లేచేసి ఇంకా పిల్లలకి మాకైతే టిఫిన్ అండ్ మధ్యాహ్నం లంచ్కు రెండు ఒకేసారి చేశాను ఎందుకంటే మామ ఇవాళ బాక్స్ కట్టుకెళ్తున్నాడు ఇంటికైతే ఇంటికి అయితే దూరం వెళ్తున్నాడు అనమాట అందుకోసమే రెండు ఒకేసారి అయిపోయాయి హడావిడి హడావిడి అయిపోయింది ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే అసలు ఎలా చేశాను స్పీడ్ స్పీడ్గా ఎలా ఏంటి అనేది వీడియో ఉంటుంది స్కిప్ చేయకుండా ప్లీజ్ చివరి దాకా చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి మా అమ్మకైతే టిఫిన్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా నేను ఇక్కడ ఇడ్లీలకి పిండి పెట్టేసుకొని ఇడ్లీలు అక్కడ అవుతూ ఉంటే చట్నీ గబాగబా చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకొని చట్నీ అక్కడ పక్కన పెట్టేసి ఇడ్లీలు అయితే ఇంకొక టెన్ మినిట్స్ అలా ఉడుకుతూ ఉంటాయి కదా అవి అయిన తర్వాత ఆఫ్ చేసేసి వాటిని నేను అలా కొద్దిసేపు అలా పక్కన పెడతాను ఒక ఫైవ్ మినిట్స్ అలా ఇంకా వాటిని అలా పక్కన పెట్టేసి గబగబా వెళ్ళి కిట్టుకి చిన్నుకు అయితే స్నానం చేపిచ్చేస్తాను ఇప్పుడైతే మా అమ్మ స్నానానికి అయితే వెళ్ళాడు నేను లంచ్ బాక్స్ కట్టే టైంకి మా అమ్మ అయితే లంచ్ స్నానికైతే వెళ్ళి వచ్చాడనమాట ఇంకా తనే షూట్ చేస్తున్నాడు నేనైతే టైం స్పీడ్ స్పీడ్ టైం అయిపోతుంది తను సెవెన్ ఫార్టీ వరకు వెళ్ళిపోతాడు కదా ఇంకా తనకైతే కాకరకాయ ఫ్రై అయితే చేసి రైస్ అయితే పెట్టేశాను ఇక్కడైతే టిఫిన్ కడుతున్నాను ఇంకా టిఫిన్ కట్టిన వెంటనే వాళ్ళకైతే టిఫిన్ ఇచ్చేశాను ఇంకా రాగి ఇడ్లీలు అయితే వాళ్ళు తింటున్నారు హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ రాగి ఇడ్లీలు అయితే నాకు నేను సుస్తాయి తగ్గినప్పటి నుంచి చాలా హెల్తీ ఫుడ్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను నేను ఏదో ఒకటి తిందాంలే ఉన్నది పిల్లలకు మంచిగా పెడదాంలే అని చెప్పేసి ప్రతిదీ అలానే ఆలోచిస్తూ నా హెల్త్ని నేను నెగ్లెక్ట్ చేశాను అందుకే అసలు ఇన్ని రోజులు అయితే నేను చాలా అంటే చాలా ఫేస్ చేశాను అందుకే ప్రతిదీ ఏదున్న మన హెల్త్కి మంచిగా ఉండేటట్టు చూసుకోవాలని చెప్పేసి ప్రతిదీ టైం లేట్ అయినా పర్లేదు ఏలా ఉన్నా సరే కొంచెం తొందర లేస్తాం మేము అంతే తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోవచ్చులే అని చెప్పేసి ఎంత పొద్దునైనా సరే తొందరగా లేచేసి అంత అయితే మంచిగా నీట్గా అయితే ఫినిష్ చేస్తున్నాను అది కాకుండా కొంచెం ఇంకా ఇప్పుడు పిల్లలు పెద్దగా అవుతున్నారు కాబట్టి మనం ఇప్పుడు ఎంత నీట్నెస్గా ఉంటామో వాళ్ళకు కూడా అదే అలవాటు అవుతూ ఉంటుంది కాబట్టి ప్రతిదైతే ఎప్పుడు అప్పుడికైనా ఎప్పటికైనా నీట్గానే ఉంటాము కాకపోతే ఇంకా వాళ్ళు కొంచెం పెద్దగా అవుతున్నారు కదా కొంచెం బద్ద ంగా ఉండకుండా నీట్గా ఉండడానికైతే ట్రై చేస్తూ వాళ్ళని నీట్గా ఉంచడానికైతే ట్రై చేస్తున్నాను ఇంకా మా అమ్మ అయితే టిఫిన్ తినేసి వెళ్ళిపోయాడు పిల్లలకైతే తినిపించేసి ఇంకా కిట్టునైతే స్కూల్ దగ్గర అయితే దించేసి రావాలండి ఇంకా స్పీడ్ స్పీడ్గా వాడికి కూడా తినిపించేసి వాడిని రెడీ చేసేసి కిట్టును అయితే స్కూల్ దగ్గర దించేసి వచ్చాను ఇవాళ అన్నీ ఒకేసారి పనులు అయ్యేసరికి కొంచెం నీరసంగా ఉండి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి ఇది వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఈవినింగ్ షూట్ చేసింది మళ్ళీ ఇంకా కిట్టు వచ్చేసి స్నాక్స్ టైంలో బజ్జీలు చెయ్యి అని చెప్పేసి ఒక త్రీ డేస్ నుంచి ఏమి అడుగుతున్నాడండి అంటే అమ్మ వాళ్ళతో ఫోన్ మాట్లాడేటప్పుడు నాన్న ఉండి మేము మిర్చిలు తెచ్చుకున్నాం నాన్న అని చెప్పిండు అప్పటి నుంచి మమ్మీ ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు అనేసి అడిగేవాడు సర్లే ఈరోజు చేద్దాము ఇంకా మధ్యాహ్నం ఇలాగో వీడియో షూట్ చేయలేదు కదా కొంచెం బాగానే ఉన్నా కదా అని చెప్పేసి చేద్దాము అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే ఆలు బజ్జీలు అయితే చేద్దాము అని చెప్పేసి ఇంకా సన్న సన్నగా ఆలు అయితే కట్ చేసి ఇంకా బజ్జీలు అయితే వేసేసాను ఇక్కడ ప్రాసెస్ అయితే అంతా చూపించలేదండి ఇంకా వీళ్ళిద్దరు ఉంటారు కదా వాళ్ళు నేను చేసే టైంలో మాత్రం వాళ్ళు నాకు చుక్కలు చూపిస్తారు ఇక్కడ వాళ్ళ వాయిస్తో వాళ్ళ మాటలు అయితే తిన బుజ్జి బుజ్జి మాటలు నువ్వు తిను ఆపెట్టుకున్నాను అప్పుడా తిను అన్న కాపెట్టు గుడ్ ఏంటక్క వాళ్ళిద్దరిని అలా చిన్న సెల్ఫ్లో కూర్చోబెట్టారు అలా తింటున్నారు అనేసి మీకు డౌట్ రావచ్చు అది వాళ్ళిద్దరికి అది ఒక ఇల్లు వాళ్ళకి కట్టుకున్న ఇల్లు లాగా ఫీల్ అయిపోతారు ఫ్రెండ్స్ వాళ్ళైతే ఆ చిన్న సెల్ఫ్ వాళ్ళకి ఎందుకో ఏది ఇచ్చినా సరే ఆ అందులోనే పోయి కూర్చొని తింటారు ఆ పరద కప్పుకుంటారు ఇది మా ఇల్లు మమ్మీ అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు పెద్ద కిట్టు అయితే చిన్నకిట్టు అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న కిట్టు వెళ్ళి అక్కడ కూర్చొని మూసేసుకొని తింటూ ఉంటాడు అనమాట ఇంకా పెద్ద కిట్టు కూడా అలాగే అలవాటు పడి మమ్మీ నా ఇల్లు ఇది అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటాడు ఇంకా మంచిగా ఏది ఉన్నా సరే అక్కడ వెళ్ళి నీట్గా తింటూ ఉంటారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నైట్ అయితే మామ వచ్చేసాడు వస్తూ వస్తూ అయితే బేల్పూరి అయితే తీసుకొని వచ్చాడు ఇంకా మేడం వాళ్ళకి తీసుకుంటూ ఉంటే ఇంకా పిల్లలకు కూడా ఒకటి తీసుకుందాము అని చెప్పేసి అయితే తీసుకొని వచ్చాడంట ఇది వచ్చేసి స్వీట్ బాక్స్ అండి వస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడంట అంటే రీసెంట్గానే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయింది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇంకా తిను కొంచెం బిజీగా ఉండడం వల్ల అయితే వెళ్ళలేదు ఇంక ఇవాళ వస్తూ ఉంటే స్వీట్ బాక్స్ అయితే ఇచ్చాడంట తీసుకెళ్ళు అని చెప్పేసి ఎందుకు రాలేవు ఏంటి అనేసి కొంచెం మాట్లాడి ఇంకా స్వీట్ బాక్స్ అయితే ఇచ్చాడంట తీసుకొని అయితే వచ్చాడు ఇంకా ఫైనల్గా ఇంత పెద్ద స్వీట్ బాక్స్ చూసేసరికి మన పానాలు ఆగుతాయా అది తిందామా ఇది తిందామా అనే ఆతృతంలో ఉంటాము ఫైనల్గా అయితే ఏదో ఒకటి అయితే ఓపెన్ చేసేసాము అది ఓపెన్ చేసిన తర్వాత ఊకుంటామా స్వీట్ బాక్స్ అయితే ఓపెన్ చేయాలి కదా ఏదో ఒకటి తిన్న తర్వాత మన పానమైతే ఆగదు ఇంకోటి ఎప్పుడు ఇప్పుతామా ఎప్పుడు ఇప్పుతామా అనే ఆలోచనలోనే ఉంటాము ఫైనల్గా అది కూడా ఇప్పిప్పించేస్తున్నాం మా ఆయనతోటి ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తాడా అందులో నాకు ఇష్టమైన స్వీట్ వచ్చిందా లేదా ఏ స్వీట్ ఉంది ఏంటి అనేది ఒక్కటే ఆతృత ఉంది మాకైతే ఏంది పేరు చదువు ఫస్ట్ పైన బాగునా ఏ పేరు మామది బాలాజీ పవన్ బాలాజీ పవన్ మిఠాయి బండారు

ఇక వచ్చి నువ్వు ఆవటావట్ ఎలా ఉంది నాన్న ఓకే ఫైనల్గా నాకు ఇష్టమైన స్వీట్ అయితే లేదండి ఇంతసేపు వెయిట్ చేశాను ఓపెన్ చేసేవరకు ఎప్పుడు ఎప్పుడు నా స్వీట్ ఉంటుందేమో అని ఫైనల్గా అయితే మోతిచూరు లడ్డు అయితే లేదు ఏదో ఒక స్వీట్ తినేసి ఇంకా ఇప్పుడైతే మాకు పక్కనే ఉన్న సంత అవుతుంది అనమాట పక్క గల్లీలో సంతకైతే వెళ్ళి మేము కూరగాయలు అయితే తెచ్చుకోవడానికైతే వెళ్తున్నాము ఈరోజైతే ఇచ్చారో హోంవర్క్ అయితే చూద్దాం నాకైతే ఇంగ్లీష్ ఎక్కువ రాదండి నేనైతే తెలుగు మీడియం చదివాను కానీ పిల్లలతో స్కూల్లో ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడుతుంటారు మనం ఇంట్లో తెలుగులో మాట్లాడితే మళ్ళీ వాళ్ళకి అక్కడికి ఇక్కడికి కన్ఫ్యూజ్ అవుతుంటుంది కాబట్టి వాళ్ళతో నేను మాట్లాడేటప్పుడు కిట్టుతో కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడాలి అని చెప్పేసి నేనైతే యూట్యూబ్లో సర్చ్ చేసి మరీ నేర్చుకుంటూ ఉన్నాను అదే కిట్టుతో అయితే మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడ ఏమైనా మిస్టేక్గా మాట్లాడి ఉంటే అలాగే చదివి ఉంటే అయితే అర్థం చేసుకుంటారనేసి అయితే కోరుకుంటున్నాను ఈరోజు వాడి హోంవర్క్ అయితే ఈవీఎస్ ఎన్బి ఫాస్ట్ పిక్చర్స్ ఆఫ్ కలర్స్ అండ్ రివిజన్ ఉంది పేజీ నెంబర్ ఫోర్టీ ఫోర్లో చూసి డ్రాయింగ్ అయితే వెయ్యాలని చెప్పేసి అయితే ఉందండి ఇవైతే నేను ఇప్పుడు చేయించాలి సిబి అంటే అయితే ఇదే అనమాట బుక్ ఈ బుక్తో మనకు పని ఉంది ఇప్పుడు దీంతో పని ఉంది ఈవీఎస్ ఈవీఎస్లోనే కలర్స్ అయితే ఏపీయాలన్నమాట సీబీ బుక్లో చూసి అందులో అయితే ఏపీయాలి ఇప్పుడైతే నేను ఏపీ నెంబర్లో ఉన్న కలర్స్ మనం వేయాలంట ఓకే ఇగో ఇప్పుడు నువ్వు ఈ కలర్ చేయాలి వాట్ ఈస్ దిస్ కలర్ కలర్ నోహ్నా రెడ్ కలర్ రెడ్ కలర్ బ్లూ కలర్ ఏమన్నది టమాటో ఇది టమాటో టమాటో ఇది ఇది ఏమన్నది

ఓకే ఇప్పుడు ఇందులో తీసుకో ఎల్లో కలర్ ఎక్కడ ఉంది అన్న చదువుకోని నువ్వు వీడియో నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి